ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు బీవీఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్ కొట్టద్దాం గ్రూప్ టూకు స్వాగతం. పేపర్ టూ పేపర్కి సంబంధించి ఇప్పటికే మనం ఇంటెన్సివ్ అప్రోచ్తో గైడెన్స్ అందిస్తున్నాం. ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసుకోండి. గ్రూప్ టూ మీ లక్ష్యం అయితే ఈ ఛానల్ మీకు ఖచ్చితంగా దోహదకర అవుతుంది. ఇక కొత్తగా ఛానల్ చూసేవారు డిస్క్రిప్షన్ లింక్ ద్వారా బీవీఆర్ ఎగ్జామ్ టిప్స్ అనేటువంటి టెలిగ్రామ్ ఛానల్లో తేరండి. భవిష్యత్తులో ఆ ఛానల్ ద్వారా మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇక మనం ప్రీవియస్ వీడియోస్ గురించి లేదా ఇప్పటి వరకు చెప్పుకున్న క్లాసెస్ గురించి మాట్లాడుకుంటే మనం పేపర్ టూకి సంబంధించి ఏపీ హిస్టరీ అలాగే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి క్లాసెస్ని సిలబస్ ఆధారంగా చేసుకున్నాం. కరెంట్ టాపిక్స్తో అనుసంధానం చేస్తూ చెప్పుకున్నాం. ఇండియన్ ఎకానమీ ఇప్పటికే మూడో యూనిట్ చెప్తున్నాం. మూడో యూనిట్లో భాగంగా మనం వనరులు సహజ వనరులు చెప్పుకున్నాం. అందులో భాగంగా మానవ వనరులకు సంబంధించి కూడా ఈరోజు ఆ టాపిక్ని తీసుకొచ్చాను మీ ముందుకి. ముఖ్యంగా ఈ వనరులు జనాభాకు సంబంధించి డీటెయిల్డ్గా జనాభా ఏపీ ఎకానమీతోనూ ఇండియన్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీతో అనుసంధానం చేసుకొని ఒక 6 వీడియోస్ పెట్టుకున్నాం. జనాభాకు సంబంధించి సమగ్రంగా మనం క్లాసెస్ని చేసుకున్నాం. ఇక జనాభా తర్వాత మానవ వనరులు అభివృద్ధి అనేటువంటి టాపిక్ ఈరోజు మేము ముందుకి తెచ్చాను. ఇది కూడా సిలబస్ బేస్డ్గా కంటిన్యూషన్గా చెప్తున్నాం. చాలామంది మిత్రులు బ్యాంకింగు, ద్రవ్యోల్పణం, అలాగే పబ్లిక్ ఫైనాన్సు ఇలాంటి చాప్టర్స్ కూడా చెప్పండి, జాతీయ ఆదాయం లాంటి చాప్టర్స్ కంటిన్యూ చేయండి, వెంటనే చెప్పేయండి అంటూ మెసేజ్లు పెడుతున్నారు. మీకు ఒక విషయమే చెప్తాను చూడండి, మనం ఎకానమీ అనుకుంటే మన సిలబస్ ఏది ఉందో ఆ సిలబస్ కంప్లీట్గా చెప్పడం అనేది నా బాధ్యత. మీరే కొత్తగా చదివేటోళ్ళు కూడా మన క్లాసెస్ వింటున్నారు, కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేట వాళ్ళకి కూడా బేసిక్స్ నుంచి అందించడం అనేది అవసరం. మన సిలబస్ ప్రారంభం నుంచి ఫస్ట్ యూనిట్ నుండి చెప్పుకోవడం వల్ల ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక ఆర్డర్లో మనం క్లాసెస్ అన్నీ ఉంటాయి. భవిష్యత్తులో మీరు రివిజన్ కోసం మళ్ళీ మళ్ళీ వీడియోస్ వినుకోవడానికి కూడా ఇది ఈజీ అవుతుంది. తర్వాత ఈ క్లాసెస్కి మిగతా సబ్జెక్ట్స్ అంటే పేపర్ వన్కి సంబంధించి జాగ్రఫీ కానీ లేదా ఏపీ జాగ్రఫీ లేదా ఏపీ అకాడమీతో అనుసంధానమైనటువంటి టాపిక్స్ వచ్చినప్పుడు వాటికి అనుసంధానం చేస్తూ క్లాసెస్ని కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను ఒక ప్లాన్, ఒక అప్రోచ్తో నేను కొనసాగుతున్నాను. కాబట్టి ఆ రీతిలోనే సిలబస్ని కంటిన్యూగా ప్రతి చాప్టర్ని టచ్ చేసుకుంటూ సిలబస్ యూనిట్ ఎలాగైతే ఉందో దాని ఆధారంగానే క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అంతేగాని ఎవరిగో ఒకరిద్దరికి కావాల్సినటువంటి చాప్టర్స్ ప్రత్యేకంగా చెప్పడం అనేది నాకు అది సాధ్యం కాదు. అలా నేను చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇప్పటివరకు చూసేటోళ్ళు లేదా క్లాసెస్ ఫాలో అయ్యేవారికి అది కన్ఫ్యూజన్కి దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి అర్థం చేసుకోండి, క్లాసెస్ని ఫాలో అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోయినప్పుడు అది స్కిప్ చేసి వచ్చి ఇబ్బంది ఏమి లేదు, నాకు దానివల్ల పోయేది ఏమీ లేదు. ఎందుకంటే నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నా, సర్వీస్ మోడ్తో చేస్తుంది. నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు లేదా క్లాసెస్ వింటారు, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఇది మీకు ఉపయోగపడితే మంచిదని నా ఉద్దేశం. మీకు ఉపయోగపడకపోవడం వల్ల నాకు వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. ఓకే, ఇక క్లాస్ చూస్తే ఇది మానవ వనరుల అభివృద్ధి. వాస్తవంగా మనకి వెయిటేజీ వరకు చూసుకుంటే చాలా లెస్ వెయిటేజీ ఈ చాప్టర్, కానీ ఒక బిట్టు గత 2016లోనూ 2018లోనూ కవర్ చేశాను. అందువల్ల విడిచిపెట్టడం నాకు ఎందుకు ఇష్టం లేదు, ఇది కూడా కవర్ చేయాలనిపించింది. బట్ దీన్ని ఏంటంటే సింప్లిఫై చేసి మీకు ఇచ్చేస్తున్నా. చాలా సింపుల్గా అంటే మనకి ఎక్కడైతే అవకాశం ఉందో, బిట్టుగా వచ్చే అవకాశం ఉందో అన్నది ఒకటి. రెండోది ఒక అవగాహన. గ్రూప్ టూ యాస్పిరెంట్స్ అంటే కొన్ని అంశాల మీద ఖచ్చితంగా అవగాహన పెంచుకోవాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంది. అందుకు అవగాహన పెంచుకోవడానికి కూడా అవసరమేమో అనిపించింది. అందుకు ఈ మానవ వనరులు అభివృద్ధి అనేటువంటి ఈ టాపిక్ని తీసుకొచ్చారు. ఇదే మన సిలబస్లో ఉంది. ఈ మానవ వనరుల అభివృద్ధి అంటే ముఖ్యంగా మానవ వనరులు అన్న వనరులు ఏవైతే ఉన్నాయో, హ్యూమన్ రీసోర్సెస్, ఈ హ్యూమన్ రీసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవడానికి ప్రభుత్వాలు ఏం చేయాలంటే విద్య అన్నది చాలా ముఖ్యమైనటువంటి ఆయుధం. ఈ విద్యకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు కానీ, చేపట్టినటువంటి పాలసీస్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ ఎంతవరకు భారతదేశంలో అమలు అవుతున్నాయి, ఏ రకంగా వాటిని తీసుకెళ్తున్నారు అన్నటువంటి అంశాలు మనం ఈరోజు నేర్చుకుంటాం. అయితే ఈ మానవ వనరులు విద్యకు అంత ప్రాధాన్యత ఎందుకు ఉందంటే విద్య పరంగా మానవ వనరులు పెట్టుబడి మూలధనం అన్నమాట. ఇది విద్య ద్వారా సాంకేతిక నైపుణ్యాలనండి, శాస్త్రీయ నైపుణ్యాలనండి, ఇతరత్ర నైపుణ్యాలన్నవి అభివృద్ధి చెందితే దేశం పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా అక్షరాస్యత అన్నది చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. భారతదేశంలో ఈరోజుకి 1951 నాటికి 18% అక్షరాస్యత ఉంటే 2011 నాటికి 73% మాత్రం అక్షరాస్యత ఉంది. అంటే ఇంకా 27% మంది భారతదేశంలో నిరక్షరాస్యులుగానే ఉన్నారు. చాలా ప్రాజెక్టులు చేపట్టినప్పటికి కూడా భారతదేశంలో అక్షరాస్యత అన్నది ప్రోగ్రెస్గా లేదు.
కావాల్సినన్ని సదుపాయాలు సౌకర్యాలు విద్యకి చేకూరలేదు. అందువల్ల విద్యారంగం అనేది కోణారెళ్ళిపోయింది. తగిన శిక్షణ లాంటి ఉపాధ్యాయులకి తగిన శిక్షణ లేకపోవడం, తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడం, తగినన్ని మౌలిక సదుపాయాలు లేకపోవడం, గ్రామీణ ప్రాంతాలకి ఇంకా విద్య అందుబాటులోకి రాకపోవడం, ఇలాంటి చాలా కారణాలు అన్నమాట విద్య వెనుకబాటుకి కారణం. నిరక్షరాస్యత పెరగడానికి ఇంకో కారణం. ఇలా విద్యకు సంబంధించి ఇబ్బందులు లేదా విద్యకు సంబంధించిన అభివృద్ధి ఏమిటా అన్నది మన వీడియో. విద్య ద్వారా ఏంటంటే మనకి ప్రధానంగా మనం ఆర్థిక వృద్ధి సాధించవచ్చు. విద్యలో పెట్టుబడి ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది, శ్రామిక ఉత్పాదక పెంచుతుంది, ఉపాధిని ఆదాయ ఆర్జన పెంచుతుంది, నాయకత్వ లక్షణాలను కూడా పెంచుతుంది. ఇలా విద్య అసమానతలను తగ్గిస్తుంది, గ్రామీణాభివృద్ధికి దోహదపడుతుంది. అంటే ముఖ్యంగా మూఢనమ్మకాలు, అమాయకత్వం, ఛాందస్సు భావాలు అలాంటివన్నీ తగ్గడమే కాకుండా చట్టాల పట్ల అవగాహన ఏర్పడుతుంది, సామరస్య వాతావరణానికి ఒక బీజం వేస్తుంది, పల్లె వాతావరణానికి బంధాలు అనుబంధాలు పెంచడానికి విద్య దోహదం చేస్తుంది. అలాగే నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబించడానికి కూడా ఈ విద్య అనేది ఒక మంచి దోహదకారిగా మారుతుంది. నైపుణ్యాలు పెరగడం వల్ల కుటీర పరిశ్రమలు అనేవి విస్తృతమయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుటుంబ నియంత్రణకి దోహదం చేస్తుంది, హేతుబద్ధత అన్నది ఉంటుంది. హేతుబద్ధత వలన జీవన ప్రమాణం పెరుగుతుంది. జీవన ప్రమాణం పెరగడం వల్ల దీర్ఘకాలంగా కుటుంబ నియంత్రణ పద్ధతులను అవలంబించడం వల్ల జనాభా నియంత్రణ అన్నది సాధ్యమవుతుంది. ఇలా చాలా ప్రయోజనాలు విద్య వల్ల ఉన్నాయి. మానవ వనరులు పెట్టుబడి తక్కువ ఉంటే భౌతిక మూలధన సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుంది. అధిక మంది ఆర్థికవేత్తలు మూడవ ప్రపంచ దేశాలు వెనుకబడటం ప్రధాన కారణం మానవ వనరుల్లో అల్పాభివృద్ధి. అంటే మానవ వనరుల్ని అభివృద్ధి చేయకపోవడం, వనరుల అభివృద్ధి కోసమని ఎలాంటి చర్యలు చేపట్టకపోవడమే ఈరోజు వెనుకబడటానికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. మన దేశంలో విద్యపై చేసే వ్యయాన్ని మానవ వనరుల్లో పెట్టుబడిగా భావించడం లేదు అనడానికి చాలా కారణాలు మనకి కనిపిస్తున్నాయి. ఆ కారణంగా ఇప్పటికీ కూడా భారతదేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాలలో జాతీయ సగటు అక్షరాస్యత కంటే తక్కువ అక్షరాస్యత ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే భారతదేశంలో విద్యా విధానానికి పలు చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాయి. మొట్టమొదటిగా 45 అధికరణ, రాజ్యాంగంలోని 21 సబ్సెక్షన్ ఏ అధికరణ, ఇలాంటి అధికారులను కూడా తీసుకొచ్చారు. విద్యా విధానంలో పలు చేంజెస్ తీసుకొచ్చారు. దీనికోసం తొలిసారిగా స్వాతంత్రానంతర 52-53లో మొదలయ్యారు కమిషన్ అన్న దాన్ని నియమించారు. మాధ్యమిక విద్య అనేది ఏ రకంగా ఉండాలి, ఆ విద్య ద్వారా అక్షరాస్యతను ఏ రకంగా పెంచాలి, ఇలాంటి సూచనలు ఈ మొదలయ్యారు కమిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత 1964లో డిఎస్ కటారి కమిషన్ కూడా ప్రభుత్వం నియమించింది. ఈ డిఎస్ కటారి 1966లో నివేదిక ఇచ్చారు. డిఎస్ కటారి కమిషన్ ఒక రకంగా చెప్పుకోవాలంటే భారతదేశ విద్యా విధానంలో ఒక నూతన ఒరవడి సృష్టించిందనే చెప్పవచ్చు. ఈ కటారి కమిషన్ సిఫార్సుల మేరకే 1968లో నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు తీసుకొచ్చారు. విద్యా విధానంలో భాగంగా 10+2+3, 10+2+3 అనే ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించారు. అంటే 10వ తరగతి వరకు ఒక విభాగంగాను, 10 నుంచి ఇంటర్మీడియట్ +2గాను, అక్కడి నుంచి డిగ్రీ +3గాను అమలు చేసే ఈ ప్రస్తుతం మన రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఈ 10+2+3 15 ఏళ్ల పాటు విద్య ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక పాలసీ 1968 జాతీయ నూతన జాతీయ విద్యా విధానం ద్వారా అమలు వచ్చింది. దీన్ని కొటారి కమిషన్ సిఫార్సు చేసింది. చాలా ముఖ్యమైనటువంటి పెట్టింది, ఎందుకంటే నూతన జాతీయ విద్యా విధానంలో ఈ అంశాలు మార్చారు. అంటే ఈ 15 ఏళ్ళని 18 ఏళ్ళకి మార్చారు, అది మనం చెప్పుకుందాం. తర్వాత దేశ భవిష్యత్తు తరగతి గదులలో రూపుదిద్దుకుంటుంది అని పేర్కొన్నటువంటి కమిషన్ ఏది అంటే కొటారి కమిషన్. అలాగే 14 సంవత్సరాల వరకు నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని చెప్పి ఒక సూచన చేశారు. ఇది కూడా చాలా కీలకమైనటువంటి సూచన. ఉపాధ్యాయునికి తగిన శిక్షణ ఇవ్వాలని, తగిన అర్హతలు కూడా ఉండాలని, బోధన తరగతి బోధనకు కావాల్సినటువంటి నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ నైపుణ్యాలు కూడా ఉపాధ్యాయునికి అందిపుచ్చుకోవాలని, అంటే ఉపాధ్యాయుడిగా నియామకం పొందినాటికి తన దగ్గర తగినన్ని నైపుణ్యాలు ఉండాలని పిల్లవాడికి చదువుని అందించేందుకు, అంటే నైపుణ్యపరమైనటువంటి చదువుని అందించేందుకు, భవిష్యత్తుకి ఉపాధి కోసమే కాకుండా వనరులు అంటే భవిష్యత్తులో భారత నిర్మాణానికి అవసరమైనటువంటి నాలెడ్జిని అందించే విధంగా ఒక పౌరుడిని తయారు చేయడానికి కావాల్సినటువంటి పరిజ్ఞానం అందించే విధంగా ఉపాధ్యాయుడికి తగిన శిక్షణ ఇవ్వడం కూడా
చాలా ప్రాముఖ్యత ఉంది అని చెప్పి కొఠారి పేర్కొన్నారు. అలాగే వ్యవసాయ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికను సవరించాలని ఇప్పుడు పేర్కొన్నారు. అంటే పాఠ్య ప్రణాళిక అన్నది తరగతి గదిలో ఉన్నటువంటి పాఠ్య ప్రణాళిక అన్నది ఆ విద్యార్థికి భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి అన్నది పేర్కొన్నారు. అలాగే 15 సంవత్సరాల విద్యా విధానం మనం ఇప్పుడే చెప్పుకున్న 10+2+3 ప్యాటర్న్ ఏ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పారు. ఇంకా త్రిభాషా సూత్రం హిందీ ఇంగ్లీష్ తెలుగు ఈ 3 భాషలు కూడా ప్రతి ఒక్కరూ నేర్చుకోవడం ద్వారా వారు భారతదేశం అంతా కూడా సమానత్వం అంటే మనదంతా ఒకటే అన్నటువంటి భావం ఉంటుంది అన్నటువంటి ఆలోచనతోనూ వారికి ఏ లాంగ్వేజ్లో అయితే ఆ లాంగ్వేజ్లో నైపుణ్యం సాధించడానికి అవసరమైనటువంటి ఇంగ్లీష్ వల్ల విదేశాలలో కూడా విదేశాలతో కూడా సత్సంబంధాలు లేదా అదర్ స్టేట్స్తో కూడా వారి యొక్క కమ్యూనికేషన్స్ ముఖ్యంగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి అలాగే హిందీ ఉన్నటువంటి హిందీని కూడా తీసుకొచ్చి త్రిభాషా సూత్రాన్ని అమలు చేశారు. ఈ త్రిభాషా సూత్రం పైన తమిళనాడులో ప్రతి ఎత్తున ఆందోళన రావడం అని మనకు తెలుసు. ఇక 1976లోన అప్పటి వరకు 1974 వరకు కూడా విద్య అనేది రాష్ట్ర జాబితాలో ఉంది. ఈ 1976లో ఏమైందంటే 42వ రాజ్యాంగం సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. ఇక 1986లో నూతన జాతీయ విద్యాన్ని మరొకటి తీసుకొచ్చారు. ఈ జాతీయ విద్యాలయ విధానంలో కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చారు. సార్వత్రిక ప్రాథమిక విద్య ప్రాథమిక విద్య అనేది అందరికీ చేరువయ్యేలా పాఠశాలను ఏర్పాటు చేయడం, కనీసం 3 కిలోమీటర్ల లోపల బడి అందుబాటులోకి తీసుకురావడం, పాఠశాలని ప్రతి ఆవాస ప్రాంతానికి అందుబాటులోకి తీసుకురావడం అనేది ప్రధానమైనటువంటి ఎయిమ్గా లక్ష్యంగా ఈ జాతీయ విధానం విద్యా విధానం చెప్పుకొచ్చింది. అలాగే వయోజన విద్య ఎవరైతే నిరక్షరాస్యులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం. వయోజనులు అంటే ఎవో అంటే స్కూల్ ఏజ్ కన్నా మించిపోయినటువంటి ఏజ్ ఉన్నటువంటి వారు వారికి సంతకం రాయడం చదవడం లాంటివి తెలియకుండా ఉన్నటువంటి వారు అందరూ కూడా వయోజనులు ఎవరైతే ఎవో ఏజ్ గ్రూప్ ఉంటారో వాళ్ళందరికీ కూడా సంతకం రాయడం చదవడం లాంటి స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వడం కోసం తీసుకొచ్చారు. ఈ వయోజన విద్య అన్నది దీనికి ఒక ప్రాజెక్ట్ని రూపొందించి జిల్లా స్థాయిలోను మండల స్థాయిలోను దీన్ని అమలు చేయడానికి ప్రత్యేకమైనటువంటి ఒక యంత్రాంగాన్ని కూడా నియామకం చేపట్టారు. రాత్రి పోటీలు అంటే ఉదయం అంతా కూడా వాళ్ళు రకరకాల వ్యవసాయ పనులని కూలి పనులని ఉపాధి కోసం అని చెప్పి బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఈవినింగ్ అంటే రాత్రి పూట బడులు ప్రత్యేకంగా నడపడం కూడా ఈ వయోజన విద్యలో భాగంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొకటి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అని చెప్పి ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డు ద్వారా ప్రత్యేకమైన నిధులు కేటాయించి ఉపాధ్యాయులు నియామకించడం, భవనాలు నిర్మించడం, మౌలిక వసతులను కల్పించడం లాంటి చర్యలు చేపట్టారు ఆపరేషన్ బ్లాక్ బోర్డు ద్వారా. అదేవిధంగా ప్రతి జిల్లాకు కూడా ఒక నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు 1986 జాతీయ విద్యా విధానం ద్వారా. ఈ నవోదయ విద్యాలయాల ద్వారా ఇంగ్లీష్ మీడియం విద్యను అందించడం, సెంట్రల్ సిబిఎస్ఈ సిలబస్ ద్వారా అందించడం, జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు అవకాశమైనటువంటి పరిజ్ఞానాన్ని అందించడం, ఒకే చోట తరగతుల్ని అంటే 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు 6 to 10th and +2 విద్యని ఒకే చోట అందించడం, అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకి 85% రిజర్వేషన్ని అమలు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల విద్య ఉచితంగా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం, కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా నిధులు కేటాయించి ఈ విద్యాలయాలు నడపడానికి శ్రీకారం చుట్టడం, ఇలాంటి చర్యలని ఈ విద్యా విధానం సూచనతో జరిగింది. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఈ నవోదయ విద్యాలయాలు దేశవ్యాప్తంగా రన్ అవడం అనేది మనం గమనించవచ్చు. ఇక 86 విద్యా విధానం ఏదైతే ఉందో దాన్ని రామూర్తి కమిటీ సవరణకి నియమించారు. ఈ రామూర్తి కమిటీ సవరణతో 1992లో మళ్ళీ దీన్ని కొంచెం మాడిఫికేషన్ తీసుకొచ్చారు. ఈ 1986 జాతీయ విద్యా విధానాన్ని 1992లో కొన్ని మాడిఫికేషన్స్తో మరికొన్ని అమలు చేశారు రామూర్తి కమిటీ సిఫార్సుతో. మరింత పకడ్బందీగా సార్వత్ర ప్రాథమిక విద్య కానీ వయోజన విద్యలో కానీ అలాగే ఆపరేషన్ బ్లాక్ బోర్డు అమల్లో కానీ అలాగే జిల్లా స్థాయిలో కొన్ని యూనిట్స్ని ఏర్పాటు చేయడం విషయంలో కానీ పాఠ్య పుస్తకాల రూపకల్పనలో కానీ లేదంటే పాఠ్య ప్రణాళిక తయారీలో కానీ ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్లో కరికులం మార్చడంలో కానీ ఉపాధ్యాయుల అర్హతల్ని మార్చడంలో కానీ సబ్జెక్ట్స్ని కొత్త సబ్జెక్ట్స్ని చేర్చడంలో కానీ ఇలా చాలా చేంజెస్ చాలా రకాలైనటువంటి మార్పులు తీసుకురావడం అనేది జరిగింది. ఇక అత్యంత ముఖ్యమైనది RTE రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో వచ్చింది.
ఈ రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పటి నుంచి అమలవుతుందని చెప్పి మనకు 2018లో ఒక పెట్టిచ్చారు. అది 2010 ఏప్రిల్ 1 నుంచి అమలవుతుంది. రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 రూపొందించినప్పటికీ అమలు మాత్రం 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇదే మనకి 2018లో బిట్గా ఇచ్చారు. ఇదేంటంటే ప్రధానంగా రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని అందించడం. ఈ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కుగా మార్చడం జరిగింది. దీన్ని 86వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ప్రాథమిక హక్కుల్లో భాగంగా 21A సబ్సెక్షన్ A అనే ఆర్టికల్ ద్వారా ప్రాథమిక హక్కుల్లో ఈ నిర్బంధ ప్రాథమిక విద్య అని ప్రాథమిక హక్కుగా మారుస్తూ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21A అనే ఆర్టికల్లో చేర్చడం అన్నది ఇప్పుడు మనం ప్రత్యేకించి చెప్పుకోవచ్చు. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర రెండు అంటే కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధుల్ని అందించడం, తల్లిదండ్రులు లేదా సంరక్షణలు తమ పిల్లల్ని తప్పనిసరిగా పాఠశాలలో విధిగా చేర్చాలని చెప్పి, అదే పాఠశాల ప్రవేశ సమయంలో క్యాప్టేషన్ ఫీజులు అనేవి ఉండకూడదని, అలాగే ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్స్ అలాంటివి చెప్పకూడదని చెప్పి రకరకాల ఈ చట్టం తీసుకొచ్చారు. అంతేకాకుండా ప్రైవేటు విద్యాలయాల్లో నిరుపేదలకి బీసీ వెనుకబడిన వర్గాల వారికి ఎవరైతే ఉంటారో వాళ్ళకి 25% సీట్లను కేటాయించడం అన్నది ఒక ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకొచ్చారు. వారందరూ కూడా 25 సీట్లు ప్రైవేట్ పాఠశాలలో కూడా 25 సీట్లు కేటాయించడం, దానికోసం అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించడం అన్నది ఒక కాన్సెప్ట్ని కూడా తీసుకున్న ఈ నూతన అదే ఆర్టీఏ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో పేర్కొనడం జరిగింది. ఇక వీటన్నిటికీ మించి మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే జాతీయ విద్యా విధానం 2019 ఇటీవల మనకి ఈ దీని ముసాయిదాన్ని విడుదల చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ కనపరిచి దీని ముసాయిదాన్ని కూడా విడుదల చేశారు. దీన్ని అమలు చేయడానికి రాష్ట్రాల అభిప్రాయాలు కూడా తీసుకోవడం అనేది జరిగింది. దీన్ని త్వరలో అమలు చేయడానికి ప్రస్తుతం రంగం అయితే సిద్ధమైంది. ఈ నూతన జాతీయ విద్యా విధానం 2019 కస్తూరి రంగన్ కమిటీ నేతృత్వంలో ఈ యొక్క విద్యా విధానం పాలసీ ఫార్ములా తయారైంది. ఈ ప్రధానమైనటువంటి సిఫార్సులు మనం ఈరోజు చూద్దాం. ఇది కూడా మన పరీక్ష కోణంలో చాలా ముఖ్యమైనటువంటి ఇది కరెంట్ అఫైర్స్లో విభాగంగా మనం భావించవచ్చు. కస్తూరి రంగన్ కమిటీ నూతన జాతీయ విద్యా విధానాన్ని సిఫార్సు చేసే విధానం కానీ ప్రధానంగా పేర్కొన్న అంశాలు అత్యంత అంటే చాలా ఎక్కువ ఉంది దీంట్ టాపిక్, బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీలకమైనటువంటి అంశాలు మేము ముందుకి తీసుకొచ్చాను. 1 నుంచి 5 తరగతులు ప్రాథమిక విద్యగా మనం భావిస్తాం. ఈ ప్రాథమిక విద్య 2025 నాటికి ఎవరైతే ప్రాథమిక విద్యలో ఉన్నారో వాళ్ళంతా కూడా గణితం సామాన్య శాస్త్రాల్లో ప్రగతి సాధించాలి. ఎందుకంటే మనకి ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఈ గణిత 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో గణిత బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకపోవడం లేదా సామాన్య శాస్త్రం లేదా ఆంగ్లం లాంటి కొన్ని సబ్జెక్ట్స్లో కొన్ని విషయాల్లో కొన్ని పాఠ్యాంశాల్లో వెనుకబడి ఉన్నారు, బాగా వెనుకబడి ఉన్నారు. కనీస సామర్థ్యాలు కూడా వారు అభివృద్ధి చెందట్లేదు అన్నదని రకరకాల సర్వేల ద్వారా తెలుస్తోంది. ప్రధానంగా ఎస్ఆర్ సర్వే అని యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని ప్రథమ్ అనే ప్రభుత్వేతర సంస్థ ఒకటి ప్రతి గ్రామీణ జిల్లాలో కూడా విద్యకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంటుంది. 25,000 మంది ఈ సేకరణలో పాల్గొంటారు. ఈ దీని నివేదిక 2005లో ప్రకటించారన్నమాట. ఇది ప్రధానంగా ఏంటంటే ఎలిమెంటరీ విద్యలోనే దృష్టి పెడుతున్న ప్రైమరీ ఎడ్యుకేషన్లో లోపాలని ముఖ్యంగా విద్యార్థులు వారి కొలక సామర్థ్యాలని అంచనా వేసింది. ప్రధానంగా గణితం లాంటి సబ్జెక్టుల పట్ల వారికి సామర్థ్యాన్ని అంచనా వేసి ఒక నివేదికను అందించింది. 2017 మనం గమనిస్తే ఎస్ఆర్ రిపోర్ట్ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2017 మనం గమనిస్తే 57% విద్యార్థులు సాధారణ భాగాహారం కూడా చేయలేకపోయారు. అదేవిధంగా 14 సంవత్సరాల వయసు గల విద్యార్థుల్లో 47% మందికి ఇంగ్లీష్లో సాధారణ వాక్యాలు కూడా చదవలేకపోయారు. ఇక 14 నుండి 18 సంవత్సరాల మధ్య వరకు వర్గం వర్క్ ఫోర్స్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వారు అభ్యసన లోటు నైపుణ్యాల లోటు వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత పోటీతత్వం అన్నది చాలా వెనుకబడింది, దీనిపై చెడు ప్రభావం చూపుతోంది అన్నటువంటి ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అదేవిధంగా మనం ఎస్ఆర్ 2019 మనం గమనిస్తే ఇది 2020 జనవరిలో ప్రకటించారు. 24 రాష్ట్రాల్లో 24 గ్రామీణ జిల్లాల్లో 4-8 సంవత్సరాల మధ్య పిల్లలకి అభ్యసన స్థాయిని ఈ ఎస్ఆర్ 2019 రిపోర్టు పరిశీలించారు. చూస్తే 16% మంది మాత్రమే 16% మంది మాత్రమే వారి పుస్తకాలు చదవగలుగుతున్నారని, 40% మందికి కనీసం అక్షరాలను కూడా గుర్తించలేకపోతున్నారని, ఇక 41% మంది పిల్లలు
మాత్రమే రెండంకెల సంఖ్యలు గుర్తించగలుగుతున్నారని ఇలాంటి నివేదికని ఈ ఎస్ఆర్ 2019 అందించింది. ఇక ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీల్లో 5 సంవత్సరాలు వయసుగల పిల్లల కంటే ప్రైవేటు పాఠశాలలో పిల్లలు మెరుగ్గా ఉన్నారు అని చెప్పి పేర్కొనడం ఇక్కడ మనం గమనించదగ్గ అంశం. పిల్లలకు వాస్తవంగా 5 ఏళ్ళు వయసు వచ్చినప్పటికీ బ్రెయిన్ బాగా వృద్ధిలోకి ఉంటుంది. ఎల్డీచ్ అందుకని ముందుగా అంటే ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ అనేది పిల్లల దీర్ఘకాల పాఠశాల విద్యపై ప్రభావం చూపుతుందని కూడా పేర్కొంది. ఇలా చాలా కీలకమైనటువంటి అంటే ముఖ్యంగా గణితం పట్ల చాలా కీలకం. గణితం భవిష్యత్తుకి గణితం అన్నది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు. కానీ గణితం విషయంలో విద్యార్థుల్లో నైపుణ్యాలు మినిమం కామన్ కనీస నైపుణ్యాలు లేకపోవడం అన్నది ఆందోళన కలిగించే అంశం అని చెప్పి ఎస్ఆర్ నివేదికని ఆధారం చేసుకొని ఈ నూతన జాతీయ విద్యా విధానంలో గణితం మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఇటీవల కూడా బేసిలైన్ టెస్ట్లు అని చెప్పి నిర్వహించారు. గణితానికి తెలుగు ఇంగ్లీషు ఈ రెండు సబ్జెక్టులు సామర్థ్యాలను కూడా అంచనా వేయడం జరిగిందనమాట. అంటే 6, 7, 8 తరగతులు చదువుతున్న వారికి కూడా ప్రాథమికంగా ఏబిసిడి లాంటివి ఇంగ్లీష్ వరకు చూసుకుంటే చిన్న చిన్న పదాలు చిన్న చిన్న వాక్యాలు చదవడానికి సంబంధించి కూడా అంచనా వేయడం జరిగింది. అలాగే లెక్కలకు సంబంధించి తెలుగు భాష సామర్థ్యాలకు సంబంధించి కూడా అంచనా వేయడం జరిగింది. అంతకుముందు సామాన్య శాస్త్రం గణితం ఆంగ్ల భాషకు సంబంధించి కూడా ఒక ప్రగతి సాధించడం గురించి కూడా ఈ ఎస్ఆర్ అంచనా వేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా 2019 కస్తూరి రంగన్ కమిటీ ఈ యొక్క జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న అంశాలు ఏంటంటే 1 నుండి 5 తరగతులు 2025 నాటికి గణిత సామర్థ్యాలలో ఖచ్చితంగా ప్రగతి సాధించాలన్నటువంటి ఒక దీన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా 2025 నాటికి పూర్వ ప్రాథమిక విద్యను సార్వత్రీకరణ చేయాలి, అందరికీ అందించే విధంగా తీసుకొచ్చారు. ఇక 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య కాలంలో అంటే మనం కొఠారి సిఫార్సు చేసింది ఏంటంటే 15 ఇయర్స్ 10+2+3, కానీ తాజాగా కస్తూరి రంగన్ సిఫార్సు ఏంటంటే 5+3+3+4, 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు మధ్య కాలాన్ని ఇలా 4 విభాగాలుగా చేశారు, 4 పీరియడ్స్గా చేశారు. ఈ 4 పీరియడ్స్ని అంటే ఒక స్టేజెస్గా అభివృద్ధి చేశారు. ప్రీ ప్రైమరీ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2 గాను ప్రీ ప్రైమరీని, అలాగే గ్రేడ్ 3 నుండి గ్రేడ్ 5 వరకు సెకండ్ స్టేజ్ గాను, గ్రేడ్ 6 నుండి 8 వరకు థర్డ్ స్టేజ్ గాను, ఇక గ్రేడ్ 9 నుంచి 12 వరకు అంటే 12th స్టాండర్డ్ వరకు ఒకటే కంటిన్యూ అనమాట. 1 to 12 అన్నది ఉండాలి. అందులోనే ప్రీ ప్రైమరీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి అన్నటువంటి సూచన అన్నది ఈ 5+3+3+4 అన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని పరిచయం చేయాలని దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించడం అన్నది ఇక్కడ గమనించదగ్గ అంశం. భవిష్యత్తులో ప్రస్తుతం ఉన్న 10+2+3 మారి 5+3+3+4గా మారుతుందన్నది మనం అంచనా వేయొచ్చు. ఇక 2030 నాటికి పాఠశాల విద్యలో 100% స్థూల నమోదు నిష్పత్తి ఉండాలన్నది కూడా ఒక సూచన చేశారు. ప్రస్తుతం స్థూల నమోదు నిష్పత్తి అన్నది బాగా తగ్గింది, అది పెరగాలన్నటువంటి సూచన మనం గమనించవచ్చు. ఇక స్టేట్ స్కూల్ రెగ్యులేటరీ అది ఒక స్కూల్ రెగ్యులేటరీ అథారిటీని ఒక అటానమస్ బాడీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి సలహా ఇచ్చారు. ఇక ఉన్నత విద్యా సంస్థలను 3 రకాలుగా ఉండాలని చెప్పి అందులో రీసెర్చ్ యూనివర్సిటీలు కొన్ని, అదే బోధనా యూనివర్సిటీలు కొన్ని అంటే రీసెర్చ్ పరిశోధన పరమైనవి, అలాగే టీచింగ్ సంబంధించి, అలాగే అటానమస్ డిగ్రీ కోర్సెస్కి సంబంధించి, డిగ్రీ కాలేజీలకు సంబంధించి అటానమస్ యూనివర్సిటీలు కొన్ని ఉండాలని చెప్పి కూడా ఈ నూతన జాతీయ విద్యా విధానం సూచన చేసింది. ఇక అంతేకాకుండా రాష్ట్రీయ శిక్ష ఆయోగ్ అని చెప్పి ఒకటి జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నేతృత్వంలో ఒకటి ఉండాలని చెప్పేసి కూడా సూచన చేసింది. ఇక MHRD మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ దాన్ని MOE మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా మార్చాలని కూడా సలహా ఇవ్వడం జరిగింది. ఇవి ప్రధానమైనటువంటి జాతీయ విద్యా విధానం 2019 సంబంధించిన అంశాలు. ఇక ప్రభుత్వం ఆధ్వర్యం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొన్ని పథకాలని కూడా ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి చేయడానికి మానవ వనరుల అభివృద్ధి కోసం చర్యల్లో భాగంగా కొన్ని పథకాలను ప్రవేశపెట్టారు. అందులో DPEP డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకటి అమలు చేశారు 1994లోను, అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్ అభివృద్ధి కోసం చేశారు, అలాగే సర్వశిక్ష అభియాన్ అని చెప్పి 2001లో తీసుకొచ్చారు. ఇది వాస్తవంగా ఇది ఒక మంచి సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. 2001లో సర్వశిక్ష అభియాన్, అర్హత గల పిల్లలందరినీ నమోదు చేయడం, అలాగే ప్రాథమికోన్నత పాఠశాల పూర్తయ్యే వరకు విద్య కొనసాగేటట్టు చూడటం. ప్రాథమికోన్నత స్థాయి అంటే 6, 7, 8 తరగతులు అనమాట. 8వ తరగతి వరకు ప్రతి విద్యార్థి చదువు పూర్తి చేయాలన్నటువంటి లక్ష్యంతో కొనసాగడం, ముఖ్యంగా లింగ సాంఘిక సంబంధ అంతరాలను విద్యలో తగ్గించడం. సో విద్య ద్వారా ఏంటంటే ఈ లింగభేదం అయినటువంటి ఫిమేల్ మేల్ అన్నటువంటి ఫీలింగ్ ఉండకుండా సాంఘిక సంబంధ అంతరాలు కులం మతం రకరకాల
సమాజంలో ఉన్నటువంటి ధనిక భేద ఇలాంటి వ్యత్యాసాలు లేకుండా అంతరం లేకుండా చూడడం, అభ్యసన సాధన సాధన స్థాయిలో ముఖ్యంగా చదవడం రాయడం లాంటి స్కిల్స్ వాటిని అభివృద్ధి చేయడం లాంటివి ఈ ఎస్ఎస్ఏ ద్వారా చేపట్టారు. దీనిలో ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడము, ఉపాధ్యాయుల వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులను కల్పించడం, టీచింగ్కి అవసరమైనటువంటి సామాగ్రిని అందించడం లాంటివి, నిధులు భవనాలకి మరుగుదొడ్లకి ఇలాంటి వాటికి నిధులు అందించడం లాంటి చర్యలు చేపట్టారు. ఇందుకోసం 2015-16 నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60-40గా నిధులు కేటాయించిన నిష్పత్తిలో కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% ఈ సర్వశిక్ష అభియాన్ కోసం కేటాయిస్తున్నాయి. అది ఈశాన్య రాష్ట్రాల్లో 90-10%, అంటే 90% కేంద్రము, ఈశాన్య రాష్ట్రాలు 10% భరిస్తున్నాయి. ఆ తర్వాత పడే భారత్ బడే భారత్ అని చెప్పి ఇది 2014లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ముఖ్యంగా భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, భాషాభివృద్ధిని మెరుగుపరచడం, చదవడం రాయడంలో ఆసక్తిని పెంచడం కోసం అని చెప్పి తీసుకొచ్చారు. అది ఇందులో భాగంగా గణితం పట్ల ఆసక్తి కొన్ని పెంచడం అనేది కూడా ఒక ప్రధానమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. 1-2 తరగతుల్లో వేగంగా చదవడం రాయడం, గణితంలో ఆసక్తిని పెంచడం అనేది ప్రధాన లక్ష్యంగా పడే భారత్ బడే భారత్ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. తర్వాత RMSR రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఇది 2009లో ఈ పథకాన్ని అమలు చేశారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే 9-10 తరగతుల నమోదు నిష్పత్తి 75% 5 సంవత్సరాల్లో పెంచడం, అంటే 5 ఏళ్లలో 75% నమోదు నిష్పత్తిని, పిల్లల హాజరుని పెంచడం, డ్రాప్అవుట్స్ని తగ్గించడం, అలాగే 2017 నాటికి మాధ్యమిక విద్యలో సార్వత్రిక విద్య అందుబాటులోకి తీసుకుని రావడం, 2020 నాటికి సార్వత్రిక కొనసాగింపు ఉండేటట్టు చూడడం, దీనికి కూడా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు 75-25%, అదే ఈశాన్య రాష్ట్రాల్లో 90-10% చొప్పున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటాగా ఉన్నాయి. ఇక మిడ్ డే మీల్ మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చారు. ఇది 1995 ఆగస్టు 15 నాటికి దేశంలో కొన్ని ప్రాంతాలు అమలు చేశారు. 97-98 నాటికి మొత్తం దేశవ్యాప్తంగా అమలు చేశారు. వాస్తవంగా తమిళనాడు రాష్ట్రంలో తొలిసారిగా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఈ మధ్యాహ్న భోజన పథకంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 75-25%, ఈశాన్య రాష్ట్రాలు 90-10% అమలు చేస్తున్నారు. అయితే మధ్యాహ్న భోజనం పౌష్టికాహారాన్ని అందించడము కేవలం పిల్లలు బడిలోనే పూర్తిగా బడికి రావడానికి, నమోదుని పెంచుకోవడానికి, హాజరు శాతం పెంచుకోవడానికి, నాణ్యమైనటువంటి పౌష్టికాహారం అందడం, అంతేకాకుండా కలిసిమెలిసి ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాల వాతావరణంలో పెరగడం, వారికి అక్షరాలు అక్షరాస్యత పెరగడం, తర్వాత అక్షరాల పట్ల ఆసక్తి పెంచడం, చదువు పట్ల స్నేహభావం రూపొందడం లాంటి లక్ష్యాలతో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశారు. అన్ని రకాల పాఠశాలల్లో కూడా ఇది అమలు చేశారు. తర్వాత కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు, ఇవి ముఖ్యంగా బాలికల కోసం ప్రత్యేకించి ప్రవేశపెట్టేది, 2004 నుంచి అమల్లో ఉన్నాయి. ఇవి ఏంటంటే ప్రాథమికోన స్థాయిలో రెసిడెన్షియల్ ఏర్పాటు చేయడం, రెసిడెన్షియల్ స్కూల్స్ అనమాట. బాగా డ్రాప్అవుట్ అయిపోయినటువంటి బాలికలు, SC ST BC మైనారిటీ వర్గాలకు చెందినటువంటి బాలికలు ముఖ్యంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు చదువుకోలేని పరిస్థితిలో పాఠశాలకు దూరం అయిపోయిన నేపథ్యంలో వాళ్ళ తల్లిదండ్రులు నిరుపేద కుటుంబానికి చెందడం వల్ల వారి చదువుల పట్ల శ్రద్ధ చూపలేని పరిస్థితి ఉన్నప్పుడు రెసిడెన్షియల్ హాస్టల్స్ ఒకరు కల్పించి అన్నీ ఉచితంగా అందించి దూరంగా పాఠశాలకి దూరంగా ఉన్నటువంటివి ఆ బాలికలందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆంగ్ల మాధ్యమంలో ఎడ్యుకేషన్ అందించడం, ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్మీడియట్ కూడా ఈ కేజీబీవీలో ప్రారంభమవడం మనం గమనించవచ్చు. 2004లో ఈ యొక్క పథకం ప్రారంభమైంది. ప్రస్తుతం సక్సెస్ఫుల్గా ఈ యొక్క కేజీబీబీ రన్ చేస్తుంది. ఇదంతా కూడా సర్వశిక్ష అభియాన్ నేతృత్వంలోనే నడవడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. తర్వాత NPEGEL అని చెప్పి ఒక స్కీమ్ని కూడా తీసుకొచ్చారు. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అట్ ఎలిమెంటరీ లెవెల్ అని చెప్పేసి ఈ స్కీము, ఇది కూడా ఏంటంటే విద్యాపరంగా వెనుకబడినటువంటి ప్రాంతాల్లోని బాలికల విద్య కొరకు 2003లో ప్రారంభించారు. పాఠశాలలో నమోదు కాని బాలికలకు, నమోదయ్యి పాఠశాలకు రాని బాలికలు గుర్తించి వారిని పాఠశాలలో చేరడం అనేది ప్రధాన లక్ష్యంగా తీసుకొచ్చారు. దీనికోసం పిల్లలకి స్కిల్ అంటే టైలరింగ్ కానీ, మ్యాట్ల అల్లిక లేదంటే కుట్టుకు సంబంధించి నైపుణ్యాలు, అంటే ఈ NPEGEL పాఠశాలకు వచ్చినటువంటి బాలికలకి ప్రత్యేకమైన శిక్షణ, సంగీతంలో కానీ, కుట్లు అల్లికలు, టైలరింగ్ లాంటి అంశాల్లో స్కిల్స్ని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి నిధులను కేటాయించి వారిలో ఉపాధి నైపుణ్యాలతో కూడుకున్న విద్యను అందించడం, ఇటు ఉపాధి భవిష్యత్తులో వారికి ఉపాధికి లోటు లేకుండా, వారి విద్యకి ఆటంకం కలగకుండా రెండు రకాలుగా పాఠశాలని మార్చే భాగంగా ఈ NPEGEL అనేటువంటి స్కీమ్ని రన్ చేశారు. తర్వాత ఉడాన్ బాలికల విద్యా అవకాశాలు మెరుగుపరిచేందుకు CBSE ఆధ్వర్యంలో ఈ పథకం అమలైంది. ఇది కూడా
సైన్స్ గణితం బోధన అభ్యాస ప్రక్రియలు ఏమి ఉన్నాయి వాటి పట్ల ఆసక్తిని పెంచడానికి శాస్త్రీయ దృక్పథం బాలికల్లో అభివృద్ధి చెందడానికి చేశారు. అంతేకాకుండా ప్రధానంగా బాలికలకి ఇంజనీరింగ్ చదవాలన్నటువంటి కోరుకుంటే 11th 12th స్టాండర్డ్లో ఉన్నటువంటి బాలికలకి ఇంజనీరింగ్ విద్యకు కావాల్సినటువంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం అనేది ఇందులో భాగమైన తర్వాత మోడల్ స్కూల్స్ అనేది ఒక పథకాన్ని తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం ఆంగ్ల మాధ్యమంలో హాస్టల్ ఫెసిలిటీతో ఉచితంగా ఈ అందించడం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిర్వహిస్తుంది. 2009-10 నుంచి ఈ మోడల్ స్కూల్స్ ప్రతి మండలంలో ఒకటి ఏర్పాటు చేసి పూర్తి హాస్టల్తో కూడుకున్నటువంటి ఆంగ్ల విద్య స్టేట్ సిలబస్ ఆధ్వర్యంలో స్టేట్ సిలబస్ బేస్డ్ అందిస్తున్నారు. ఈ రకంగా కొన్ని పథకాలను ప్రవేశపెట్టడం, కొన్ని పాలసీస్ని తీసుకురావడం అనేది జరిగింది. అంతా కూడా మానవ వనరులు విద్యా విధానం ద్వారా మానవుల అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి భావనతో మానవ వనరులకి తగినంత ప్రాధాన్యత లభించలేదు అన్నటువంటి విమర్శల నుంచి బయటపడడానికి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కృషిగా మనం చెప్పుకోవచ్చు. రైట్, తర్వాత మరొక వీడియోతో మీ ముందుకి వస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.